హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈరోజు 21 ఫిబ్రవరి 2024. సో రేపు అంటే 22 ఫిబ్రవరికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉన్నాయి మనం ప్రతిరోజు చూసినట్టే ఈ రోజు కూడా రెండు స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈరోజు హైయర్ లెవెల్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది ఇండెక్స్ లో, నిఫ్టీలో స్పెషల్ గా. సో నిఫ్టీ 50 స్టాక్స్ లో 16 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 34 స్టాక్స్ నెగిటివ్ లో క్లోజ్ అయినాయి. సో మేజర్ గా చూస్తే మనకి పాజిటివ్ గా క్లోజ్ అయిన వాటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎంఎండ్ఎం, సన్ ఫార్మా, హిందుస్థాన్ యూనిలీవర్, ఇవన్నీ కూడా పాయింట్స్ వైజ్ గా నిఫ్టీకి పాజిటివ్ పాయింట్స్ ఇస్తే నెగిటివ్ గా ఇచ్చినాయి హెచ్డిఎఫ్సి బ్యాంక్, తర్వాత ఇన్ఫోసిస్, ఎల్ఎన్టీ, టీసీఎస్, ఐటీసీ, కోటక్ బ్యాంక్, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, ఇవన్నీ కూడా నెగిటివ్ గా కాంట్రిబ్యూట్ చేశాయి నిఫ్టీకి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ అరౌండ్ 200 పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది. కంపేర్డ్ టు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ గానే ఉంది ఈ రోజు. సో బ్యాంక్ నిఫ్టీలో ఉన్న స్టాక్స్ లో 4 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 8 స్టాక్స్ నెగిటివ్ ఉన్నాయి. ఇక్కడ కూడా బ్యాంక్ నిఫ్టీలో మెయిన్ నెగిటివ్ కాంట్రిబ్యూట్ చేసింది హెచ్డిఎఫ్సి బ్యాంక్, దాని తర్వాత కోటక్, యాక్సిస్, ఏయూ బ్యాంక్, ఐడిఎఫ్సి, పిఎన్బి, ఇవన్నీ కూడా నెగిటివ్ గా కాంట్రిబ్యూట్ చేస్తే ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం ఫస్ట్ నిఫ్టీకి. సో ఇది మనం నిన్న అనుకున్న లెవెల్స్, ఇందులో పెద్దగా తేడా ఏం లేదు. ఓన్లీ ఏంటంటే మనం నిన్న అనుకున్నాం 22,230 or 240 లెవెల్ ఏదైతే ఉందో అది కొంత రెసిస్టెన్స్ పాయింట్, అక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు అని. ఇక్కడ మనం చార్ట్ చూస్తే కంటిన్యూస్ గా 1, 2, 3, 4, 5 దాదాపుగా 6 సెషన్స్ మనకి పాజిటివ్ గా క్లోజ్ అయిన తర్వాత ఈ రోజు కొంత ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. ఎక్కడైనా సరే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఓపెన్ అయి ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఆర్ 45 మినిట్స్ కొంచెం బెరిష్ క్యాండిల్స్ వస్తే మాత్రం ఆ రోజు నెగిటివ్ గా క్లోజ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. మనం ప్రీవియస్ గా ఎక్కడైనా చార్ట్స్ చూసినప్పుడు అదే మనకి రిపీట్ అవుతుంది. సో ఓపెనింగ్ రెసిస్టెన్స్ లెవెల్లో ఓపెన్ అయితే అక్కడ ఒక 15 మినిట్స్ 30 మినిట్స్ 45 మినిట్స్ మనం ఒక 3, 4, 15 మినిట్స్ క్యాండిల్స్ అబ్జర్వ్ చేస్తే అవి నెగిటివ్ క్యాండిల్స్ వస్తే మాత్రం ఆ రోజు కొంత నెగిటివ్ గా క్లోజ్ అయ్యే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. అది మన ఈ రోజు అదే జరిగింది. అదే ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 21,960 or 970 దగ్గర ఇమీడియట్ గా స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. సో దాన్ని బ్రేక్ చేస్తే మాత్రం 21,880 ఇది మంత్లీ పివోట్ లెవెల్, ఇది స్ట్రాంగ్ సపోర్ట్ ఉండొచ్చు. నెక్స్ట్ మన కీ లెవెల్ 21,820, ఇవి ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ అనుకోవచ్చు. హైయర్ లెవెల్లో ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ మనకి 22,230 అది ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. ఎనీ రీజన్ దీనికన్నా పైన డే క్లోజ్ అయితే మాత్రం 22,500 వరకు వెళ్ళొచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ ప్రాబ్లం, ఎగ్జాక్ట్లీ మన సప్లై అంటే మనం గతంలో రెసిస్టెన్స్ లెవెల్ అనుకున్న దగ్గరే ఓపెన్ అయింది, అక్కడి నుంచి కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సో మన బ్యాంక్ నిఫ్టీ లో చూసినా గానీ లోయర్ లెవెల్లో ఒక మంచి సపోర్ట్ తీసుకున్న తర్వాత స్ట్రాంగ్ ర్యాలీ చూసాం. ఇక్కడ నుంచి చూస్తే మనకి 45,000 లెవెల్ నుంచి చూస్తే మనకి 47,300 వరకు ఒక స్లో స్టడీ మూమెంట్ అప్ సైడే ఉంది. అక్కడ కూడా వీక్నెస్ కనపడలేదు, 1 or 2 డేస్ కన్సాలిడేట్ అయినా గానీ. సో హైయర్ లెవెల్లో సెల్లింగ్ ప్రెషర్ ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఇదంతా కూడా ప్రాఫిట్ బుకింగ్, ఎందుకంటే లోయర్ లెవెల్లో బై చేసిన వాళ్ళు కొంత ప్రాఫిట్ తీసుకోవాలి కాబట్టి. ఎక్కడైతే రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర ఓపెన్ అయిందో ఫస్ట్ 1 అవర్ క్యాండిల్ బెరిష్ వచ్చింది, ఇంకా అక్కడ నుంచి మనకి కొంత బెరిష్ గానే క్లోజ్ అయింది. అదే ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 46,810. సో ఇది ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది. దీన్ని బ్రేక్ చేస్తే మంత్లీ పివోట్ లెవెల్ 46,290, మన కీ లెవెల్ వచ్చి 46,080. ఈ 46,080 కన్నా పైన ఉన్నంత వరకు ఏదైనా ఇట్లాంటి కరెక్షన్స్ వస్తే అది మనకి ఒక బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ సేమ్ 47,380, దాన్ని బ్రేక్ చేస్తే 47,500, తర్వాత 47,830. ఈ మూడు రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి. సపోర్ట్ లెవెల్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, లెవెల్స్ బట్టి మనం ట్రేడ్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. నెక్స్ట్ స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ ఒకసారి చూద్దాం. సో లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ చాలా తక్కువ ఉన్నాయి మనకి. ఏబీబీ, నెస్లే, డిఎల్ఎఫ్, ఎస్బీఐ, హావెల్స్, ఈ మాత్రమే లాంగ్స్ బిల్డ్ అవుతుంది. ప్రైస్ పెరుగుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పెరిగిన స్టాక్స్. అయితే ఇప్పుడు మనం షార్ట్స్ ఎక్కడ బిల్డ్ అవుతున్నాయి అనేది ఒక్కసారి చూద్దాం. సో షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్ లో చూస్తే అశోక్ లీలాండ్, ఎల్టీటీఎస్, బాష్, పీవీఆర్, ఐనాక్స్, ఎల్టీఐఎం, అపోలో హాస్పిటల్, ఎన్ఎండిసి, బిహెచ్ఎల్, ఆర్తి ఇండస్ట్రీస్, దీపక్ నైట్రేట్, బాటా ఇండియా, ఇవన్నిట్లో కూడా ప్రైస్ తగ్గుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతున్నాయి. సో ఇవన్నీ కూడా కొంత షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి అనుకోవచ్చు. దీంట్లోనే మనం
ఏవైతే లాంగ్స్ అన్వైండ్ అవుతున్నాయో, ఎక్కడైతే స్టాక్స్ లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందో ఆ స్టాక్స్ తీసుకుందాం, వాటికి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఇక్కడ లాంగ్స్ లిక్విడేట్ అవుతున్నాయి, అంటే కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతూ ఉన్న స్టాక్స్ ఇవన్నీ కూడా. వీటిల్లో టాటా కమ్యూనికేషన్స్ టాప్ లో ఉంది, 5.72% ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గింది, దాంతో పాటుగా 1.87% ప్రైస్ డ్రాప్ అయింది. తర్వాత జిఎన్ఎఫ్సి, విఈడిఎల్, చంబల్ ఫెర్టిలైజర్స్, హిందుస్థాన్ పెట్రోలియం, తర్వాత డెల్టా కార్ప్, సింజిన్, జిఎంఆర్ ఇన్ఫ్రా, వీటన్నిటిలో కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంది. ఇందులో నుంచే మనం రెండు స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి హిందుస్థాన్ పెట్రోలియం. సో ఈ రోజు బీపీసీఎల్, ఐఓసీ, హిందుస్థాన్ పెట్రోల్ ఇవన్నిట్లో కూడా కొంత హైయర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ బాగా జరిగిందని చెప్పొచ్చు. సో ఇక్కడ ఒకటి లాస్ట్ 3-4 డేస్ నుంచి కొంచెం బేరిష్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి, మధ్యలో ఒకరోజు పుల్ బ్యాక్ ఇచ్చింది కానీ బట్ అది ఇంకా హైయర్ లెవెల్కి వెళ్ళలేదు. సో ఇప్పుడు మనకి దీంట్లో ఒక ఆపర్చునిటీ అనొచ్చు. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్, 10-డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ని బ్రేక్ చేసింది, తర్వాత వీక్లీ పివోట్ కన్నా కూడా కింద క్లోజ్ అయింది. సో దీంట్లో ఒక మనం షార్ట్ ఎంట్రీ తీసుకోవడానికి ఒక ఆపర్చునిటీ కనపడుతుంది. ఇది నెక్స్ట్ సపోర్ట్ మనకి 20-డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 513 దగ్గర ఉంది, ఆ లెవెల్ రావడానికి అవకాశం ఉంది ఈ స్టాక్ లో. సో ఇంట్రాడే ఏదైనా పుల్ బ్యాక్స్ వస్తే దీంట్లో ఒక షార్ట్ ఎంట్రీ తీసుకునే అవకాశం ఉంది. ఈ రోజు హైని స్టాప్ లాస్ పెట్టుకొని మనం దీంట్లో షార్ట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇది హిందుస్థాన్ పెట్రోలియం. అయితే ప్రాఫిట్ బుకింగ్ అనేది 513 దగ్గర మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు, 20-డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. సో ఇది జిఎన్ఎఫ్సి. జిఎన్ఎఫ్సిలో ఒక ఇంపార్టెంట్ లెవెల్ చూస్తే మనకి ఇప్పుడున్న లెవెల్ ఇంపార్టెంట్, 665. 665 వచ్చి మనకి ఆల్మోస్ట్ 10-డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ వస్తుంది. అండ్ ఇంకొకటి మనం చార్ట్ జాగ్రత్తగా గమనిస్తే లాస్ట్ ఈ 4-5 డేస్ ర్యాలీ. సో 5th డే వచ్చి మనకి ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఈ రోజు డోజీని బ్రేక్ చేసి దానికన్నా కింద క్లోజ్ అయింది. సో రేపు ఈ రోజు లో కన్నా కిందకు వెళ్తే మాత్రం దీంట్లో ఒక షార్టింగ్ ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేయొచ్చు. అయితే ఈ డోజీ హైని మనం స్టాప్ లాస్ లాగా పెట్టుకొని లోయర్ లెవెల్లో వీక్లీ పివోట్ ప్రాఫిట్ టార్గెట్ లాగా పెట్టుకొని ఒక షార్ట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చు. ఒకటి వీక్లీ పివోట్ టెక్నికల్ గా కొంత సపోర్ట్ ఉంది, కానీ ఇది బ్రేక్ చేస్తే మాత్రం 200 DMA 648 దగ్గర ఉంది. సో ఆ లెవెల్ ని కూడా టెస్ట్ చేయొచ్చు రాబోయే రోజుల్లో. ఒకటి దీంట్లో ఒక షార్ట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు జిఎన్ఎఫ్సి. అయితే ఒకటి స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ 680. సో లెవెల్స్ చూసుకొని దీంట్లో మనం ట్రేడ్ చేసుకోవచ్చు. రేపు వీడియోలో మళ్ళీ రెండు స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.